ఇప్పుడు కేసీఆర్ ఒకటి మీరు అది చెప్పినప్పుడు నేను చెప్పలేదు, చెప్పండి. ఆయన మొన్నటి వరకు బీజేపీ బీజేపీ అని ఆయన పాట పాడిండు, ఓట్లు చీల్చాలని. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏదో బ్రహ్మాండమైనటువంటి అది వచ్చేటట్టుగా ఉంది వేవ్. ఈ ఓట్లు చీలిస్తేనే నేను అట్లనే మళ్ళా గెలవగలుగుతాను అని చెప్పిండు. ఇప్పుడు అది అర్థమైపోయింది ఆయనకు సీన్. ఇక ఈయన ఓట్లు చీల్చలేని వాళ్ళు, ఇక ఇప్పుడు నేను కాంగ్రెస్నే అటాక్ చేస్తాని కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతున్నాడు. నామదారు కాదు, కామ్దారు కావాలట. అందుకే ఆయన నామదారో కామ్దారో, అసలు తెలంగాణ ఏ ఉద్దేశంతోనే ఇచ్చినాము? నిధులు, నీళ్లు, నిధులు, నియామకాలు ఒక్కటన్న అమలు చేసిండా? నీళ్లు లేవు, నిధులు లేవు, అమ్ముకున్నాడు అన్ని ఉద్యోగాలు, అమ్ముకుండు, నీళ్ళు అమ్ముకుండు, అమలు చేసిండు. తప్పు మాట్లాడుతుంది. అదే అలా కుటుంబంలో ప్రతి ఒక్కటి అమలు చేసి కుటుంబంలో చేసిండు. నేను దాని అగ్రీ. నీళ్ళు వచ్చినాయి, ఫామ్ హౌస్ నీళ్ళు వచ్చినాయా లేవా? వచ్చినాయి, ఫామ్ హౌస్ వచ్చినాయి. నిధులు వచ్చినాయి, ఇంట్లోకి నిధులు వచ్చినాయా లేవా? వచ్చినాయి. ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి, ఇంట్లోకి వచ్చినాయి. ఓ వెరీ గుడ్, బాగుంది అది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు తప్పర్థం చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు, 1000% బంగారు తెలంగాణ చేసిండు. కాకపోతే మనం తప్పర్థం చేసుకున్నాం. మనం ఏంటంటే, ఆయన బంగారు తెలంగాణ అంటే బంగారం రెండు రకాలు ఉంటుంది. నల్ల బంగారం ఉంటే తెల్ల బంగారం ఉంటే. నల్ల బంగారం అంటే బొగ్గు, అంటే ఈ రాష్ట్రాన్ని బొగ్గు చేస్తారా అని చెప్పిండు. అంతే, మనం అర్థం చేసుకోకుంటే ఈ తెల్ల ఈ బంగారం అనుకున్నాం. అందుకే బ్రదర్, మీరందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఈయన కేవలం నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, మీరు అన్నట్టుగా కేవలం అలా ఇంటికి మాత్రమే వచ్చినాయి. అది ప్రజలు ఆలోచించాలే. ప్రజలకు మేము ఎంత చెప్పినా మీరే చెప్పే పరిస్థితికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్యాయాలను, అక్రమాలను, ఈ అభివృద్ధి నిరోధకులను మనం పంపించాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఒకటే, మీ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారానే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోగలుగుతాము. కానీ ఈ ఓటు అనేటువంటి ఆయుధాన్ని మీరు ఉపయోగించకపోతే మనమే బావిలో పడిపోతాము.